స్వాగతం. అధికారం రాగానే మేనిఫెస్టో అమలు కాకుండా మేనిఫెస్టోని మాయం చేసిన నీచ చరిత్ర చంద్రబాబుదని, చంద్రబాబు రాష్ట్రంలో కుట్ర రాజకీయాలు చేస్తున్నారని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. రాజకీయాల్లో నీతిమాన వ్యక్తి, అబద్ధాల కోరు, నయవంచకుడు ఎవరన్నా ఉన్నారంటే అది చంద్రబాబేనని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు జీవితం అంతా అబద్ధాలమయమని, అబద్ధానికి నిలువెత్తు రూపం చంద్రబాబే అని ఎద్దేవా చేశారు. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో గురువారం నాడు నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి కాకాని టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు. హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ పెట్టాను కాబట్టి సత్యనాదెళ్ల సీఈఓగా ఎదిగారని, చంద్రబాబు చెప్పడం కంటే పచ్చి అబద్ధం ఏదైనా ఉందా అని ప్రశ్నించారు. 1992లో సత్యనాదెళ్ల ఉద్యోగంలో చేరారని, అప్పటికి చంద్రబాబు ఇంకా ముఖ్యమంత్రి కూడా అవ్వలేదని, చంద్రబాబు అబద్ధాల కోరు అనడానికి ఇదొక ఉదాహరణ అని మంత్రి చంద్రబాబుపై ధ్వజమెత్తారు. అర్హత కలిగినటువంటి కుటుంబానికి ఏమేమి అందుతున్నాయో చెప్పాం. ఏదైనా తిరిగిన తర్వాత సాంకేతిక కారణాల వల్ల మిగిలిపోయి ఉంటే వాటిని అందించాలనేటువంటి లక్ష్యంతోనే ఈరోజు జగనన్న సురక్ష పథకానికి శ్రీకారం చుట్టాం. నీలాగా మేనిఫెస్టో ప్రకటించి ఎరవేసి గాలం వేసి ఓట్లు దండుకొని జనాన్ని మోసగించడానికి ఆ మేనిఫెస్టోని మాయం చేసినటువంటి నీచ చరిత్ర ఏ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి లేదు అనేటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే ఈరోజు మేము చెప్తున్నాం, నువ్వు 2014-19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది ఇళ్లకి మేనిఫెస్టో ఇచ్చుకుని వెళ్ళావు, ఏ రోజు మేనిఫెస్టో నీ చేతిలో పెట్టుకుని మాట్లాడావు, ఏ రోజైనా మేనిఫెస్టోకి సంబంధించి ఎన్ని పనులు చేశావు, 650 వర్ధనాలు ఇస్తే సిగ్గుమాలైనటువంటి వాడివి, 10% కూడా నువ్వు అమలు చేయలేకపోయావే, 10% కూడా దానిలో ఉన్నటువంటివి అమలు చేయలేకపోయినటువంటి వాడివి. అసలు టీడీపీ మేనిఫెస్టో నీ ఎమ్మెల్యేలకు తెలుసా, నీ లోకేష్కి తెలుసా, దొంగోడికి ఎవరికి తెలుసు, ఎవరికి తెలియకుండా దాచిపెట్టినటువంటి చరిత్రని ఈరోజు మేము చెప్పాం. నవరత్నాలు ఇస్తామని చెప్పాం. నవరత్నాలకు సంబంధించి అమోఘ నవరత్నాల భాగం కాదా, ఆసరా నవరత్నాల భాగం కాదా, చేయూత నవరత్నాల భాగం కాదా, ఈరోజు 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు, 20 లక్షల మందికి ఇళ్లు కట్టిస్తామనేటువంటిది నవరత్నాల భాగం కాదా, ఆరోగ్యశ్రీకి సంబంధించి మేలైనటువంటి వైద్యం, 1000 రూపాయలు దాటినటువంటి వాడికి ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తామన్నటువంటిది నవరత్నాలు కాదా, 100% ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామన్నటువంటిది నవరత్నాల భాగం కాదా, ఇవన్నీ మేము చేసినటువంటి కార్యక్రమాలు కాదా, తమరు హాయిలో తమరు చేసినటువంటి కార్యక్రమాలు ఓట్లు వేసుకుని నమ్మించి వంచడం తప్ప ఏ ఒక్క వర్గానికైనా అండగా నిలిచినటువంటి సబ్జెక్ట్ ఉందా? ఈరోజు దానికి సంబంధించి నేను ఒక చెప్తున్నా, నేను మీరు మాట్లాడాడు చంద్రబాబుకి అచ్చెన్నాయుడికి సవాల్ విసురుతున్నా, రండి. మీరు మీకు సంబంధించినటువంటి మీ నియోజకవర్గాల్లో మీరు కోరుకున్నటువంటి గ్రామానికి వెళ్దాం, ఏ గ్రామమైన పర్వాలేదు, మీరే కోరుకోండి, ఆ గ్రామానికి వెళ్దాం, మీరు రండి. మీకు మెజారిటీ వచ్చినటువంటి గ్రామాన్ని తీసుకోండి. ఎందుకంటే కుప్పంలో చంద్రబాబు గెలిచాడు, టెక్కల్లో అచ్చెన్నాయుడు గెలిచాడు. చంద్రబాబు గెలిచిన కుప్పానికైనా పోదాం, అచ్చెన్నాయుడు గెలిచినటువంటి టెక్కలకైనా వెళ్దాం. మీకు మెజారిటీ వచ్చి మీకు అనుకూలంగా ఉండేటువంటి గ్రామంకి వెళ్దాం, ఏ ఇంటికైనా వెళ్దాం, ప్రతి ఇల్లు తిరుగుదాం. తిరిగి అయ్యా చంద్రబాబు హయాంలో మీకు జరిగినటువంటి లబ్ధి ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగినటువంటి లబ్ధి ఏంటి, ఆ గ్రామాన్ని తిరిగి వస్తే మీ ముఖాన మీ ఇద్దరు ముఖాన ఉమ్మేస్తారు జనాలు.